జయతు జయతు దేవీ దేవ సంఘా విపూజ్యా, జయతు జయతు భద్రా భార్గవి భాగ్య రూపా, జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా, జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్తా. మహాలక్ష్మి అమ్మవారిని మనం మనసులో గనక ధ్యానించినట్లయితే, అమ్మవారి యొక్క నామాలను మనసులో స్మరించినట్లయితే, మన మనసులో ఉండేటువంటి దుష్ట ఆలోచనలు తొలగిపోయి మనకు ఒక ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. అందువలన ఎప్పుడు కూడా మన మనసులో స్మరించాల్సినటువంటి నామాలు మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలు. అవి అష్టోత్తర శతనామాలు. ఆ నామాలలో ఒక్కొక్క నామం ఒక్కొక్క విధమైనటువంటి తత్వాన్ని మనకి బోధిస్తూ ఉంటాయి. అటువంటి మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆ నామాలలో ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః అనేటువంటి నామంలో అమ్మవారి యొక్క వైభవం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం అమ్మవారిని ప్రీతి పుష్కరిణి అని చెప్పి స్తుతిస్తున్నాం. అందువలన ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః అని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రీతిని కలిగించేటువంటి పుష్కరిణిగా అమ్మవారిని అభివర్ణించడం అనేటువంటిది జరుగుతోంది. ప్రీతి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ప్రీణాతి ఇతి ప్రీతి, అంటే సంతోషాన్ని కలిగింపచేసేటువంటిది ప్రీతి. సంతోషాన్ని అంటే తృప్తిని కలిగింపచేసేటువంటిది ప్రీతి. తృప్తిని కలిగించేటువంటిది అయినటువంటి పుష్కరిణి ఏదన్నా ఉంది అంటే అదే ప్రీతి పుష్కరిణి, తృప్తిని కలిగించేటువంటి పుష్కరిణి. పుష్కరిణి అంటే ఏమిటి? పుష్కరం జలం తద్యోగాత్ పుష్కరిణి అని అంటారు. పుష్కరము అంటే జలము, జలముతో కూడి ఉండేటువంటిది పుష్కరిణి. మనం తిరుమలలో చూస్తూ ఉంటాం శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి పుష్కరిణిని, అంటే నాలుగు వైపులా కూడా గట్టులు ఉండి మధ్యలో పవిత్రమైనటువంటి జలాలతో ప్రకాశించేటువంటి పుష్కరిణిని అక్కడ మనం స్వామి పుష్కరిణి అని చెబుతూ ఉంటాం. అయితే అమ్మవారినే ఒక పుష్కరిణిగా అభివర్ణించడం అనేటువంటిది ఈ నామంలో జరుగుతోంది. ఏ పుష్కరిణిని మనం చూస్తే తృప్తి చెందుతామో, ఏ పుష్కరిణిని మనం ముట్టుకుంటే తృప్తి చెందుతామో, ఏ పుష్కరిణిలో మనం స్నానమాచరిస్తే తృప్తి చెందుతామో, అటువంటి పుష్కరిణి ఈ లోకంలో ఒకటే ఒకటి ఉన్నది. అది ప్రీతి పుష్కరిణి అనేటువంటి పేరుతో ప్రకాశించేటువంటి మహాలక్ష్మి అమ్మ. అయితే అమ్మవారిని పుష్కరిణితో పోల్చడం ఎలాగా అంటే, పుష్కరిణి ఏమి చేస్తుంది? మనం స్నానం చేస్తే మన శరీరానికి ఉండేటువంటి మలినాన్ని పోగొడుతుంది. మనం స్నానం చేయడం వల్ల మనలో ఆహ్లాదకత్వాన్ని ఇస్తుంది, ఆనందాన్ని నింపుతుంది, మనం పవిత్రమైనటువంటి భావనను పొందుతాము. అందువలన పుష్కరిణిలో స్నానం చేస్తాం. కానీ ఇక్కడ ప్రీతి పుష్కరిణి అంటే ఎలాంటిది అంటే, మనం స్మరిస్తేనే చాలు స్నానం చేసినంత ఫలితాన్ని పొందుతామన్నమాట. స్మరణతోనే మనకి మాలిన్యాన్ని పోగొట్టేటువంటి పుష్కరిణి ప్రీతి పుష్కరిణి. అంటే ప్రీతి అంటే తృప్తి కాబట్టి తృప్తిని కలిగించేటువంటిదిగా మనకి ఈ పుష్కరిణి గోచరిస్తూ ఉంటుంది. కులశేఖర అల్లవార్లు కూడా ముకుందమాల అనేటువంటి గ్రంథంలో కృష్ణ భగవాను ప్రార్థిస్తూ కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే అని చెప్పి కృష్ణుణ్ణి ఒక సరస్సుతో పోలుస్తూ కీర్తించడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణ అనేటువంటి సరస్సుని, ఆ సరస్సులో ఉండేటువంటి నీటిని సంసారం అనేటువంటి ఎడారిలో సంచరించేటువంటి నేను తాగాలి అని కోరుకుంటున్నాను అని చెప్పినట్లుగా, ఇక్కడ అమ్మవారిని మనం ఈ భవసాగరం అనేటువంటి సాగరంలో కొట్టుకునేటువంటి వాళ్ళము, ఈ సంసారం అనేటువంటి ఎడారిలో కొట్టుకునేటువంటి వాళ్ళము. సాగరంలో ఎలా అయితే ఉప్పు నీళ్లు ఉంటాయో, ఎడారిలో ఎలాగైతే నీళ్లే ఉండవో, అలాగా మంచినీటి కోసం తహతహలాడేటువంటి మనము ప్రీతి పుష్కరిణిగా ఉండేటువంటి అమ్మవారిని యొక్క నామాలను స్మరించి అమ్మవారిని సేవించినట్లయితే, మనం దేహముతోనూ మనసుతోనూ కూడా పవిత్రమైనటువంటి వారవుగా అవుతాము. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క నామము మనం స్నానం చేసేటువంటి విధానాన్ని, అంటే మనం స్నానం చేస్తే పొందేటువంటి పవిత్రతను మనం స్మరణ చేయడం ద్వారానే పొందగలుగుతున్నాం. కాబట్టి అమ్మవారిని ప్రీతి పుష్కరిణి అనేటువంటి నామంతో స్తుతిస్తూ ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః అనేటువంటి నామంతో ప్రార్థిస్తున్నాం. పరమాత్మ నుంచి విడిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా మళ్ళీ పరమాత్మలోకి చేరడానికి యోగ్యతను కల్పించేటువంటి స్నానం ఎక్కడ జరుగుతోంది అంటే,
ప్రీతి పుష్కరిణిగా చెప్పబడేటువంటి చోట జరుగుతోంది. ఆ ప్రీతి పుష్కరిణి ఎవరు అంటే మహాలక్ష్మి తల్లి. కాబట్టి ఇక్కడ అమ్మవారిని ప్రీతి పుష్కరిణి అనేటువంటి నామంతో స్తుతించడం అనేటువంటిది జరుగుతోంది. అందువలన అమ్మవారిని మనం ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః అని చెప్పి స్తుతిస్తున్నాం. పుష్కరిణిలో స్నానం చేస్తే ఏ విధముగా శాంతచిత్తులమవుతామో అటువంటి శాంతాన్ని కలిగించేటువంటి శక్తి ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది కూడా మహాలక్ష్మి అమ్మవారే అని చెబుతోంది. తర్వాత నామం ఓం శాంతాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని శాంత అని కీర్తిస్తున్నాం. శాంత అంటే శాంతిని కలిగింపచేసేటువంటిది అని అర్థం అన్నమాట. శము ఉపశమనే శాంత అనేటువంటి మాట వస్తుంది. అంటే శము అనేటువంటి ధాతువు నుంచి ఉపశమనం అనేటువంటి అర్థంలో శాంత అనేటువంటి పదం ఏర్పడుతోంది. అంటే ఉపశమనాన్ని కలిగించేటువంటిది శాంత. ఉపశమనం అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే అమ్మవారు ఎలాంటి జీవికైనా సరే, ఎంత ఉద్వేగం ఉన్నా ఎంత ఉద్రేకం ఉన్నా సరే వాళ్ళకి శాంతిని కలిగింపచేసేటువంటిది, ఉపశమనాన్ని కలిగింపచేసేటువంటిది. ఇక్కడ ఉపశమనం అంటే ఏమిటి అంటే పరమాత్మ నుంచి దూరమైనటువంటి జీవులందరూ కూడా పరమాత్మను చేరుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నంలో ఎంతో అలసిపోయి ఉంటారు. అలసినటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనాన్ని కలిగించి మళ్ళీ వాళ్ళకి సద్గతిని ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం శాంత అంటున్నాం. ఆమె ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి అనేటువంటిది ఉంటుంది. ఎక్కడైతే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దృష్టి ప్రసరించదో అక్కడ అశాంతే ఉంటుంది. కాబట్టి ప్రాణులందరూ కూడా ఎప్పుడూ శాంత చిత్తము కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటాయి. ఆ విధంగా శాంతిగా జీవించాలి అని చెప్పి కోరుకుంటాయి. అందువలన అందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణం అనేటువంటిది అవసరమే కదా. అందువలన అమ్మవారిని శాంత అని చెప్పి స్తుతిస్తూ ఆమె శాంతి స్వరూపిణిగా కీర్తించబడుతోంది. శాంతాకారం భుజగశయనం అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. అంటే ఆయన శాంతాకారుడు అని అంటున్నాం. ఆయన శాంతాకారుడు ఎలా అవుతాడు? శాంత అనేటువంటి ఒక శక్తి ఆయన దగ్గర ఉన్నది, అదే మహాలక్ష్మి తల్లి. అందువలన ఆయన శాంతాకారుడుగా కీర్తించబడుతున్నాడు అనమాట. అందువలన శాంతి స్వరూపిణిగా మహాలక్ష్మి అమ్మని మనం స్మరిస్తున్నాం. శాంతి తుల్యం తపో నాస్తి నచ ధర్మో దయాసమహ అని ఆర్యధర్మం అనేటువంటి గ్రంథం చెబుతుంది. శాంతంతో అంటే శాంతితో సమానమైనటువంటి తపస్సు ఇంకొకటి లేదు, దయతో సమానమైనటువంటి ధర్మం ఒకటి లేదు. అంటే దయ అనేటువంటి ధర్మము, శాంతి అనేటువంటి తపస్సు, ఈ రెండు కూడా ప్రాణులైనటువంటి అందరికీ అవసరమే. ఈ లోకంలో అవతరించినటువంటి వాళ్ళందరూ కూడా దయ శాంతి అనేటువంటి రెండు గుణాలు కలిగి ఉన్నారనుకోండి, ఈ భూలోకమే వైకుంఠం అయిపోతుందన్నమాట. అయితే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో, ఎప్పుడు ఏదో ఒక ఉద్రిక్తతతో, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అందరికీ కావాల్సింది శాంతి. అటువంటి శాంతిని పొందాలి అంటే ఏకైక మార్గం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదాలను శరణు వేడడమే. అందువలన అమ్మవారిని మనం ఓం శాంతాయై నమః అని గనక స్తుతించామంటే మనకి శాంత చిత్తాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. తద్వారా మనం శాంతిని పొందగలుగుతాం. అమ్మవారి యొక్క నామాలలో 75వ నామము ఓం శుక్లమాల్యాంబరాయై నమః అనేటువంటి నామం. ఇక్కడ అమ్మవారిని శుక్లమాల్యాంబర అని మనం స్తుతిస్తున్నాం. శుక్ల అంటే తెల్లనైనటువంటి, మాల్య మాలలను, అంబర అంటే వస్త్రములను ధరించినటువంటిది అని అర్థం. అంటే తెల్లలైనటువంటి వస్త్రాలను, తెల్లలైనటువంటి మాలలను అంటే పూలమాలలను ధరించేటువంటి తల్లి అని అర్థం అన్నమాట. మాల్యతే ఇది మాల. మాల అనేటువంటి పదానికే ధరించేటువంటిది అని అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ తెల్లనైనటువంటి మాలలను, తెల్లనైనటువంటి వస్త్రాలను కూడా ధరించి ఉండేటువంటి తల్లి అని మనం అమ్మవారిని ప్రార్థిస్తాం. శుక్ల మాల్యాంబర అని చెప్పడం వలన అంబర అంటే అంబరము అంటే వస్త్రము, అంబరము అంటే ఆకాశము అని రెండు అర్థాలు ఉన్నాయి. తెల్లనైనటువంటి వస్త్రాలను లేదా తెల్లనైనటువంటి ఆకాశాన్ని కూడా కలిగి ఉండేటువంటిది. అంటే ఆకాశ స్వరూపిణి ఆమె, ఆకాశములో ఉండేటువంటి తత్వము మహాలక్ష్మి అమ్మవారిలో గోచరిస్తుంది. శ్రీ మహావిష్ణువుని స్తుతించేటప్పుడు కూడా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని మనం స్తుతిస్తాం. శుక్ల అంబరధరం అంటే తెల్లనైనటువంటి వస్త్రాలను ధరించినటువంటి వాడు విష్ణువు అని, అలాగే శశివర్ణం చతుర్భుజం,
శశి అంటే చంద్రుడు, చంద్రుడి వంటి వర్ణము కలిగినటువంటి వాడు, చతుర్భుజములు కలిగినటువంటి వాడు అని చెప్పి స్తుతిస్తాం. ఇక్కడ ఏవైతే చెప్తున్నామో మాటలు అవే మాటల్ని మనం అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలలో గ్రహిస్తాం. శశివర్ణం అన్నాం, చంద్రుడి వంటి వర్ణము కలిగినటువంటి వాడు అని, అమ్మవారిని చంద్రాయ నమః అని చెప్పి ఆమె చంద్రుడి వంటిది అని చెప్పి చెప్తూ ఉంటాం. అలాగే చతుర్భుజం అంటాం శ్రీ మహావిష్ణువుని, అలాగే అమ్మవారిని కూడా ఓం చతుర్భుజాయ నమః అని స్తుతించాం ఇప్పటివరకు. ఈ నామంలోకి వచ్చేసరికి మాత్రము అమ్మవారిని విష్ణువుతో సమానమైనటువంటి నామాలతో కీర్తిస్తున్నట్లుగా మనం గ్రహిస్తున్నామన్నమాట. ఎలాగంటే శుక్లాంబరధరం అని విష్ణువుని అన్నట్లయితే, ఇక్కడ అమ్మవారిని శుక్ల మాల్యాంబరధర అనేటువంటి మాటతో తెల్లనైనటువంటి మాలలను వస్త్రాలను ధరించేటువంటి తల్లిగా, విష్ణువుతో సమానురాలుగా ఇక్కడ అమ్మవారికి ఏవైతే విశేషణాలు చెప్పబడుతున్నాయో ఆ విశేషణాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి చెప్పబడినటువంటివి. కాబట్టి శ్రీ మహావిష్ణువుతో ఏమాత్రము కూడా తీసిపోనటువంటి లక్షణాలు కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ అని చెప్పి ఈ నామం మనకి నిరూపిస్తోంది అన్నమాట. ఈ నామం అమ్మవారి యొక్క తత్వాన్ని నిరూపిస్తోంది. ఇక్కడ శుక్ల శబ్దానికి అర్థం ఏమిటి అంటే తెలుపు అని అర్థం. తెలుపు దేనికి ప్రతీక? స్వచ్ఛత్వానికి ప్రతీక. అంటే స్వచ్ఛమైనటువంటి గుణాలకు తెలుపు ప్రతీక, శాంతికి తెలుపు ప్రతీక. శుక్లమాల్యాంబర అని స్తుతించడం వలన అమ్మవారిని ఇక్కడ స్వచ్ఛమైనటువంటి స్వరూపిణిగా, స్వచ్ఛత్వానికి ప్రతీకగా. ఆకాశము అనేటువంటి అర్థం తీసుకున్నాం అనుకోండి, అంబరము అనే మాటకి ఆకాశము అనే అర్థం తీసుకున్నట్లయితే, ఆకాశము కూడా ఏ విధముగా అనంతముగా ఉంటుందో అమ్మవారు కూడా అనంత స్వరూపిణిగా ఉంటారు. ఆకాశము ఏ విధముగా అమితముగా ఉంటుందో అమ్మవారు కూడా అమితమైనటువంటి దయాగుణాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా ఆకాశానికి మహాలక్ష్మి అమ్మవారికి ఉండేటువంటి సాదృశ్య ధర్మాలను మనం గ్రహించవచ్చు అన్నమాట. అలాగే ఆకాశాన్ని గనక మనం నిర్వచించాలి అనుకున్నామనుకోండి, శబ్దగుణకం ఆకాశం అని న్యాయశాస్త్రం చెప్తుంది. ఆకాశం శబ్దగుణకం అనమాట. ఒక శబ్దము ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రసరించాలి అంటే ఆకాశం అనేటువంటిది ఉండాలి. ఆకాశమే లేకపోతే శబ్దం అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్ళదు, వినిపించదు కూడాను. అలాగే ఈ శబ్దము అంటే ఏమిటి? శబ్దము అంటే శాస్త్రము అనే అర్థం. శాస్త్రాల చేత వ్యక్తీకరించబడేటువంటి తత్వం మహాలక్ష్మి అమ్మ. మహాలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్రాధ్యయనం చేయాలి. అందువలన శాస్త్రాలన్నీ కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఆ శాస్త్రాలకు నిలవు ఆకాశము, ఆ ఆకాశమే మహాలక్ష్మి తల్లి అని చెప్పి ఇక్కడ అంబర శబ్దంతో మహాలక్ష్మి అమ్మవారి యొక్క తత్వం అనేటువంటిది ప్రకటించబడుతోంది. శుక్ల మాల్య అంబర అనేటువంటి మాటతో అమ్మవారిని తెల్లనైనటువంటి మాలలు ధరించి వస్త్రాలు ధరించేటువంటి ఆకాశం వంటి అనంతమైనటువంటి తత్వము అమ్మవారు అని చెప్పి అనంత స్వరూపిణిగా అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. ఓం శ్రీయై నమః.